కారుణ్యం మృతవర్షిణం ఘన విపద్ గ్రీష్మత్ చిదాకర్మఠం విద్యాసస్య ఫలోదయాయ సుమనస్సం సేవ్యమిచ్ఛాకృతిం రుచ్యన్ భక్తమయూర్యమద్రినిలయం చించజ్జటామండలం శంభో వాంఛతి నీలకంధర సదాసం త్వమే మనశ్చాతకః అంటారు శంకర భగవత్పాదులు. ఇలా మబ్బు పట్టింది అనేటప్పటికీ మగనెమలి పించం విప్పి ఆడుతుంది. ఏది ఆ పించం? ఏనుక్కుండదు. ఏనుగు దంతాలు నెమలికుండవు. చేపకున్నటువంటి నీటిలో బ్రతకగలిగిన శక్తి బయట ఉన్నటువంటి ఓ కుక్కకు ఉండదు. కుక్కకున్నటువంటి విశ్వాసం కాపలా కాసేటటువంటి శక్తి గుర్రానికి ఉండదు. గుర్రానికున్న వేగం కుక్కకుండదు. గాడిద మొయ్యగలిగిన బరువుని గుర్రం మొయ్యలేదు. ఈశ్వరుడు సృష్టిలో ప్రతి ప్రాణి ఎందు ఒక విభూతినించుతాడు. ఏ ప్రాణి కూడా చిన్న బుచ్చబడదు. ఇది ఎందుకు పనికిరాదు అన్న మాట లేదు లోకంలో. మీకు ఇది ఎక్కడ కనపడుతుందో తెలుసా? అందుకే లక్ష్మీ తత్వం బాగా తెలిసిన వాడెవరంటే రాముడు. సత్యమేవేశ్వరో లోకే సత్యం పద్మాశ్రితా సదా సత్యమూలాని సర్వాణి సత్యాన్నాస్తి పరమం పదం అంటాడు. ఆవిడ పద్మమును ఆశ్రయించింది అంటాడు. అసలు అందుకే రామాయణం మొత్తం మీద 24,000 శ్లోకాల్లో రామచంద్రమూర్తి నోటి వెంట ఎన్నడు ఎప్పుడు వీడెందుకు పనికొస్తాడు అన్న మాట ఆయన వాడలేదు. ఎవరినైనా కలుపుకుంటాడు. కారణం ఏమిటో తెలుసా? ఈ సృష్టిలో ఏ ప్రాణి ఎందైనా సరే ఒక విభూతిని పెట్టకుండా ఆవిడ పంపదు. మీరు ఏ ప్రాణిని తీసుకోండి, ఆ ప్రాణి ఎందు ఉన్న ప్రత్యేకమైన విభూతి ఏది ఉన్నదో అదే ఆ ప్రాణి యొక్క లక్ష్మి, అదే దాని యొక్క శోభ. శోభకు, కాంతికి, దాని యొక్క ఐశ్వర్యానికి, దాని వైభవానికి లక్ష్మీ అని పేరు. గడ్డిపరక అంటాం మనం. కానీ గడ్డిపరక అంతకారి లేస్తే మనం మంత్రంలో చెప్తూ ఉంటాం, శతమూల శతాంకుర సర్వగుం హరతు మే పాపం దూర్వాదు స్వప్ననాశిని. వేదంలో చెప్తారు, ఏదైనా ఒక ప్రత్యేకమైనటువంటి పరిస్థితుల్లో చెయ్యకూడనటువంటి పని చెయ్యక తప్పనిసరి పరిస్థితి వస్తే తప్పించుకోవడానికి అవకాశం లేకపోతే గరిక ముట్టుకుంటారు గడ్డిపరకని. సుందరకాండలో సీతామహాలక్ష్మి రావణ బ్రహ్మతో మాట్లాడుతోంది. ప్రతి పక్కన లేడు. కాముకుడైన పురుషుడికి జవాబు చెప్పవలసి వచ్చింది. అటు తిరిగి వాడి వంక చూసి మాట్లాడటమే దోషం. అది పోడానికి తృణమంతరత కృత్వా ప్రత్యువాచ శుచిస్మిత నివర్తయ మనోమత్త స్వజనే క్రియతాం మనః. గడ్డిపరక ముట్టుకున్నప్పుడు మాట్లాడింది మధ్యలో పెట్టి. అంటే ఒక గడ్డిపరకకి అంత శక్తి ఉంది. అది శతమూల శతాంకుర వంశానికి సంకేతం. కాబట్టి అసలు ఈ సృష్టిలో ఇదిగో ఈ ప్రాణి ఎందు ఒక్క విభూతి కూడా లేదు. ఇది ఏ విభూతి లేని ప్రాణి అన్నది మీకు కనపడదు. ఎలా ఆ మహాశిల్పి అంత గొప్పగా, అంత అందంగా ప్రతి ప్రాణిలో అటువంటి ఒక గొప్ప శక్తిని నిబిడీకృతం చేసింది? అది వికసనం. ఆ వికసనము ఈ శబ్దస్పర్శరసరూప గంధములను అన్ని ప్రాణులలో పెట్టిన కారణం చేతనే సుఖ దుఃఖములున్నాయి. మీకు నేను ఒక్క మాట చెప్పాలంటే, ఈ శరీరం ఉన్నది, ఈ శరీరం నాకు ఆకలి వేసింది, ఆరోగ్యం. అన్నం దొరకలేదు, దుఃఖం. ఆకలి వేయడం ఆరోగ్యం, ఆకలి వేయకపోతే అనారోగ్యం. ఆకలి వేసింది, తినడానికి లేదు, ఇప్పుడు దరిద్రం అనుభవిస్తున్నాడు కదా. అందుకే లక్ష్మి కన్నా ముందు ఎవరుంటారు అంటే అలక్ష్మి ఉంటుంది అంది శాస్త్రం. అలక్ష్మి అంటే సంసారం, జ్యేష్ఠాదేవి, ఆవిడకన్నా ముందు పుట్టింది. అందుకే లక్ష్మీదేవి ఎంత శోభస్కరంగా ఉంటుందో జ్యేష్ఠాదేవి అంత అపవిత్రమైనటువంటి స్థితిలో ఆవిష్కరింపబడుతుంది. మహావృద్ధురాలైనటువంటి స్థితిలో చేతిలో చీపురకర్ర పట్టుకుని గాడిద మీద ఎక్కి కాకి ఆ పతాకం మీద అధివసించి ఉండగా పతాకాన్ని పట్టుకుని ధ్వజాన్ని పట్టుకుని వెడుతూ ఉంటుంది. ఆవిడ యొక్క భర్త పేరు దుస్సహుడు, కొడుకు పేరు అధర్ముడు. అంటే ఆవిడ కానీ ఉన్నదా, ముందుండేది అదే. ఇది మీరు బాగా పట్టుకోవాలి. అందుకే శ్రీ సూక్తం ఏమంటుందంటే, క్షుత్పి పాసామలాం జ్యేష్ఠాం అలక్ష్మీర్నాశయాం యహం అభూతిమసమృద్ధించ సర్వాన్ నిర్ణుదమీ గృహాత్ అని. అమ్మా, నువ్వు చేయవలసింది ఏమిటో తెలుసా? అనుగ్రహం ఒక్కటి అంటే వస్తు సంపత్తిని ఇవ్వడం కాదు. మీరు ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. వస్తు సంపత్తి ఐశ్వర్యము కాదు. మీరు అనుభవిస్తేనే, అనుభవించగలిగితేనే లక్ష్మి. ఇంట్లో ఏసీ ఉంది, వేసుకుంటే పడిచం పడుతుంది. ఎందుకు పనికి వస్తుంది? విసురుకుంటూ వీధిలో పడుకోవాలి. ఇంట్లో కావలసినన్ని పళ్ళు ఉన్నాయి, తింటే షుగర్ లెవెల్ పెరుగుతుంది. ఎందుకు పనికి వచ్చే పళ్ళు? భార్య
ఘమఘమలాడుతూ చింతకాయ పచ్చడి చేసి పెడుతుంది. తింటే రక్తపోటు పెరుగుతుంది. ఎందుకు పనికొచ్చిందా చింతకాయ పచ్చడి? ఇంత చక్కటి ఇల్లాలు ఇంత బాగా చేస్తుంది కానీ తినే ప్రాప్తం లేదని ఏడవడానికి పనికొచ్చింది. అందుకే శ్రీ సూక్తం ఏమడిగిందంటే, అమ్మా ముందు అలక్ష్మిని పరిహరించు, దాన్ని తీసేసేయి, అది పోవాలి, పోతే అనుభవించేటటువంటి అదృష్టం మిగలాలి, అది లక్ష్మి. అలక్ష్మి తొలగి లక్ష్మి రావాలి. అందుకే ఏది కావాలి అంటే అలక్ష్మి ఉన్నది క్షుప్పి పాసామలాం జ్యేష్ఠాం అలక్ష్మీర్నాశయాం యహం. నా కొరకు నువ్వేం చెయ్యాలి అంటే అలక్ష్మి జ్యేష్ఠాదేవి ఎక్కడ ఉన్నదో, నీకన్నా ముందు పుట్టినది ఆవిడ ఉన్న చోట క్షుత్ అంటే ఆకలి, పిపాసా దాహం, ఇవి మలం అంటే మలినమైనటువంటి గుణములు, ఇవి మనిషికి విపరీతమైన బాధ కల్పిస్తాయి, ధర్మము పతనమైపోతుంది, అది అక్కడ పెద్ద ఇబ్బంది. తిరుక్కురళ్ళలో మహానుభావుడు ఆయన చెప్పినట్లుగా, అసలు ఎక్కడైతే ఆకలి ఎక్కడైతే దాహము విపరీతమైపోతాయో ఉత్తర క్షణం ఏది పోతుంది అంటే ధర్మం పోతుంది. విపరీతమైన ఆకలితో ఉన్నాడు ఒకడు, వాడికి ఏమీ దొరకలేదు, ఇక ప్రాణం పోయేటట్టుంది, వాడు ఓర్చడు. వాడు ఏం చేస్తాడో తెలుసా? ఎవరింట్లోనైనా దూరైనా సరే తినేస్తాడు. కొట్టండి మీరు, కొడుతున్నా సరే తినేస్తాడు, దాన్ని తినేనివ్వండి కొట్టండి అంటాడు. వాడు తట్టుకోలేడు, ధర్మం తప్పిపోతుంది, వెంటనే దొంగతనం చేస్తాడు. దాహం, నీళ్లు దొరకట్లేదు, ఎక్కడా నీరు దొరకట్లేదు అనుకోండి, ఒకడి దగ్గర నీళ్లు ఉన్నాయి అని తెలిస్తే వాడిని చంపి నీళ్లు తాగడానికైనా వెనకాడరు. అందుకే అలక్ష్మి అన్న మాటకు అర్థం కేవలంగా ఒకడి బాధ అని అర్థం చేసుకోకూడదు, సమాజమునందు పెరిగేటటువంటి అశాంతికి కారణమది. అంతేకాదు, అసలు ధర్మచక్రం ఆగుతుంది ఇవి దొరకకపోతే. ఎప్పుడైతే పిపాస దాహం నీరు దొరకలేదో ధర్మం పోతుంది, నీళ్లు లేవు, స్నానం ఎలా? స్నానం చేయలేరు, స్నానం లేదు శౌచం లేదు, శౌచం లేదు ఉత్తమ కర్మ లేదు. ఓ సంధ్యావందనం చేయాలి, కేశవాయ స్వాహ అనాలంటే నీళ్లు ఉండాలా? నీళ్లు లేకుండా మీరు ఆచమానం ఎలా చేస్తారు? కుదరదు. నీరు లేదు, ధర్మం పోయింది. తినడానికి లేదు, ధర్మం పోయింది. ధర్మం పోయింది, అసలు మనుష్య ప్రాణి ఉండి ప్రయోజనం లేదు. ధర్మం అన్న మాట అన్వయం ఏది? మనుషుడికే. ధర్మము లుప్తం ఎప్పుడైపోతుందంటే లక్ష్మి తొలగి అలక్ష్మి ప్రబలిపోతే. అందుకని శ్రీ సూక్తంలో ఏమని ప్రార్థన చేస్తారంటే, అమ్మ సృష్టి యందు వికసనమున్నది, సృష్టి యందు సుఖమనుభవించడానికే నువ్వు ఇన్నిటిని ఉంచావు, బ్రహ్మాండమునందు సుఖస్థానముల నుంచి పిండాండమునందు జ్ఞానేంద్రియములు ఉంచింది ఆవిడ. ఒక జలపాతం సృష్టించింది చూడరా కంటితో, ఓ ధ్వజస్తంభం ఇచ్చింది చూడు కంటితో, ఓ రామాయణం ఇచ్చింది విను చెవితో, ఓ వీణానాదం ఇచ్చింది విను చెవితో, ఓ మంచి పాట ఇచ్చింది అనుభవించు, ఏది అనుభవించినా మూలాన్ని తెలుసుకుని అనుభవించు. ఇది భగవతి ఇచ్చిన అనుగ్రహం, ఈ కంటితో చూస్తున్నానంటే. ఆ అనుగ్రహానికి అగ్ని పరీక్ష ఏంటి? దీనితో ఆవిడ చూడమన్నవి తప్ప ఆవిడ చూడద్దన్నది నేను చూడను, అది నియంత్రణ, అది ఆవిడ చూసే పరీక్ష. అందుకే విహిత కర్మ గొప్పదా నిషిద్ధ కర్మ గొప్పదా అంటే, విహిత కర్మాచరణము కన్నా నిషిద్ధ కర్మ భంజనము చాలా కష్టం. నేను అన్న మాట మీరు పట్టుకున్నారో లేదో, విహిత కర్మాచరణము అంటే అయ్యా రోజు స్నానం చేయండి, మీరు తెల్లవారుజామున 6 అయ్యేటప్పటికే కనీసం స్నానం చేయండి అన్నాను అనుకోండి, మీరు ఎలాగో అలా చేసేస్తారు. కానీ అయ్యా మీరు స్నానం చేసేటప్పుడు మాత్రం నేను మీకు జ్ఞాపకం రాకూడదు అన్నాను అనుకోండి, మీ తరం కాదు. ఏది చెయ్యొద్దన్నానో అది చెయ్యకుండా ఉండడానికి చాలా సమర్థత కావాలి. ఏది చెయ్యమన్నానో అది చెయ్యడానికి భయమో భక్తో రెండింటిలో ఏదో ఓటు ఉంటే చాలా అయిపోతుంది. కానీ నిషిద్ధ కర్మని భంజించడం అంత తేలిక కాదు, అది భక్తి బాగా దృఢతరమైతేనే నిషిద్ధ కర్మని ఆపగలడు. అందుకే అలక్ష్మి తొలగితే తప్ప లక్ష్మి స్థిరత్వాన్ని పొందదు. అందుకే శ్రీ సూక్తంలో ముందేమడుగుతారంటే, చుత్పి పాసామలాం జ్యేష్ఠాం అలక్ష్మీర్నాశయాం యహం. అనుభవంలోకి వచ్చినది ఐశ్వర్యమైతే మీరు ఒక్క విషయం ఆలోచించండి, అసలు ఆ లక్ష్మీదేవి యొక్క వైభవంలో ఉండేటటువంటి గొప్ప రహస్యం ఎక్కడుంది అంటే, కేవలముగా ఈ శరీరముతో అనుభవించేవి ఏ ఉన్నాయో అవే అన్ని వేళలా లక్ష్మి కాదు. నేను తిన్నది లక్ష్మి, నాకు భోజనం దొరికింది, అష్టైశ్వర్యాల్లో అదొకటి, వేళ పట్టున కావలసినటువంటి రుచికరమైన షడ్రసోపేతమైనటువంటి భోజనం లభించడం అష్టైశ్వర్యాల్లో ఒకటి, లభించింది, నేను తిన్నా సుఖం, నీళ్లున్నాయి తాగా సుఖం, నేను పడుకోవడానికి మంచి పాన్పు ఉంది పడుకున్నా సుఖం,
అంతేనా? కాదు, ఇంకా ఉంది సుఖం. ఏమిటో తెలుసా? ఇవన్నీ ఎవరివ్వాలి? ఆవిడివ్వాలి. అందుకే శ్రీ సూక్తంలో వీటికి జాబితా చెప్పారు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.